కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమానికి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తా నుంచి రాజు రహదారికి వెళ్లే దారిలో మొక్కలు నాటారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి సీఎం కేసీఆరే కారణమని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ప్రజలు కూడా యాసంగి పంటలో పెద్ద ఎత్తున నాట్లు వేశాము. నీళ్ళు అందక వరినాళ్ళకు ఇబ్బంది అవుతా ఉంది, నీరు విడుదల చేయాలని చెప్పి రైతులు కోరడం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంలో మొట్టమొదటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కింద మొట్టమొదటి యాసంగి పంటకు ఈరోజు నీరు విడుదల చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కాళేశ్వరం నీళ్లు ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అందడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఒక కలగా ఉండేది, గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి వస్తాయా, ఇది జరిగే పనా అని అందరూ అనుకునేవారు. కానీ కాదనుకున్న తెలంగాణను సాధించి, రాదనుకున్న గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంత రైతులకు మరి గోదావరి నీళ్లు అందించి యాసంగి పంటలో ఒక్క మడి కూడా ఎండకుండా కావలసినంత నీరు కడుపు నిండా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.